సింగరేణి మైండ్స్ అండ్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో అన్ని కార్మిక సంఘాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అన్ని కార్మిక సంఘాల నాయకులు జీడీకే 11 ఇంక్లైన్ గని మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 సంవత్సరాలు అయ్యిందని, 2 సంవత్సరాలకు గుర్తింపు సంఘంగా ఎన్నికైన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి 4 సంవత్సరాలు అవుతున్నా ఇంకా గుర్తింపు సంఘంగా కొనసాగుతుందని, దీంతో యాజమాన్యం గుర్తింపు సంఘంలోనే మైండ్స్ సేఫ్టీ కమిటీల సమావేశాలను నిర్వహిస్తూ ఇతర యూనియన్ ప్రతినిధులను దూరం పెడుతున్నారని, దీనివల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లకపోతున్నామని తెలిపారు. సమస్యలు పరిష్కారం కాక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి ప్రస్తుతం ఉన్న మైండ్స్ అండ్ సేఫ్టీ కమిటీలను రద్దు చేసి ఇక ముందు జరిగేటటువంటి అన్ని అధికారిక సమావేశాల్లో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. దాదాపు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 సంవత్సరాలు పూర్తి అవుతున్నది. మరి ఇప్పటికీ కూడా మరి ఎన్నికలు జరపకుండా యాజమాన్యం ఆలస్యం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్మికుల సమస్యలు మిగతా సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం మూలాన అనేక కార్మిక సమస్యలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా వెంటనే ఎలక్షన్లు జరపాలని, జరిపేంతవరకు గనుల పైన సేఫ్టీ కమిటీలు మైండ్స్ కమిటీలు రద్దు చేసి వాటి స్థానంలో మిగతా అన్ని సంఘాలను కూడా ప్రాతినిధ్యం కల్పించి మరి కార్మికుల సమస్యలను మరి తీర్చాల్సిందిగా మేనేజ్మెంట్ బాధ్యత ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో ఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మోదుగుల సంపత్, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి జి సంపత్, బిఎంఎస్ ఫిట్ కార్యదర్శి పోతరాజు, భాస్కర్ సిఐటియు ఫిట్ కార్యదర్శి అన్నం శ్రీనివాస్, హెచ్ఎంఎస్ ఫిట్ కార్యదర్శి సుద్దాల కుమార్, ఐఎఫ్టీయు ఫిట్ కార్యదర్శి శేఖర్తో పాటు అన్ని కార్మిక సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.